हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल दिव्या वदम। ना चैनल ने एवरैते फर्स्ट टाइम चूस्तुन्नारो वाळ्ळैते सब्सक्राइब चेसुकोंडि अंड ई वीडियो नि एंड वरकु चूडंडि। ओकवेळ वीडियो नच्चिते लाइक चेयडं मात्रं मर्चिपोवद्दु। सो वीडियो एंटि अंटे ई रोजु मेमु टेंपल कि वेळ्तुन्नामु, आ वीडियो नि मीकु चूपिंचालनुकुंटुन्नानु। सो मार्निंग 3:30 अन्नमाट, मार्निंग 3:30 कि लेचानु। लेचि इल्लु ऊड्चि इल्लु तूडुचुकोवडं अदंता वर्क चेशानु। अप्पटिकि मा पिल्ललु इंका मा हस्बंड अयिते लेगलेदु। सो ई कंप्लीट अयिन तर्वात वाळ्ळनि नेनु लेपानु। लेपिन तर्वात इल्लु तूडिचिन तर्वात नेक्स्ट బయట ముగ్గు వేసాను అన్నమాట। ముగ్గు వేసిన తర్వాత ఫస్ట్ ఇంట్లో పని అంటే నార్మల్గా ఇల్లుకి ఇల్లు తుడిచి ముగ్గు వేయడమే। తర్వాత ఇంకా వంట అయితే అదంతా ఏం చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ 3:30 కాబట్టి। సో బయట ఏదైనా ఒక టిఫిన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం। మార్నింగ్ 3:30కి ఎందుకు లేచామంటే మేము వెళ్ళేది చాలా లాంగ్ అన్నమాట। సో అందుకని చెప్పి మార్నింగ్ 3:30కే ప్లాన్ చేసాం। 6:10 లోపు ఇంట్లో ఉండాలి, మళ్ళీ వేరే వర్క్ ఉందని చెప్పేసి। సో ఏంటో ఏమో తెలియదు నిజంగా। యాక్చువల్లీ 3:30కి లేగాలంటే పిల్లలు కూడా చాలా కష్టంగా లేస్తారు, కానీ మా పిల్లలు మాత్రం నాకు మంచిగా సపోర్ట్, అంటే సపోర్ట్ మీన్స్ మార్నింగ్ లేచి ఇబ్బంది పెట్టకుండా చాలా యాక్టివ్గా ఉన్నారు। సో మా పాపకు బాగా చల్లిస్తుంది అని చెప్పి డ్రెస్లోనే హ్యాండ్స్ పెట్టేసి మంచిగా నించుంది। సో ఇట్లా మేము స్టార్ట్ అయ్యాము। అసలు ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ 6:30కి ఎంట్రన్స్ వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి ఎంట్రన్స్ షూట్ చేసాము। ఇది ఆరుట్ల దగ్గర బుగ్గ జాతర అని చెప్పేసి బుగ్గ జాతరకి వచ్చాము। ప్రతి ఇయర్ అంటే ఏం రాము, ఒకసారి అయితే వచ్చినాము మా ఫస్ట్ పాప 3 మంత్స్ ఉన్నప్పుడు। నెక్స్ట్ వెళ్దాము అనుకున్నాము, లాస్ట్ టైం వెళ్దామంటే అసలు కుదరలేదు, వాళ్ళు వీళ్ళు వస్తారు అని చెప్పి వెయిట్ చేసి లాస్ట్కి వెళ్లకుండా అయిపోయింది। సో ఈసారి ఎట్లా అయినా వెళ్ళాలి, ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు అనుకున్నాను నేను। ఇది సాటర్డే రోజు వెళ్ళాం మేము, సో అప్పటికప్పుడు అనుకొని ఎవరు వచ్చిన మా చెల్లి వాళ్ళది ఆరుట్ల అనమాట। సో తను కూడా వస్తా అన్నది రాను అన్నది, సో అటు ఇటు ఉండే 50-50। నేనైతే తనకి చెప్పాను మీరు వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి। సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ వాటర్ ఉంటాయి బుగ్గ జాతర అంటే, మొత్తం వాటర్తోనే, వాటర్లోనే దేవుడు ఉంటాడు। సో ఇట్లా వాటర్లోనే మనం దాటుకుంటూ ఎంట్రీ అవ్వాలి, ఎంట్రీ అయిన తర్వాత। సో ఇలా ఉంటుంది అనమాట, యాక్చువల్లీ స్నానాలు ఇక్కడ చేద్దాం అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ కదా। సో మా పెద్ద పాపకు ఆల్రెడీ ఫీవర్ ఉంది, మళ్ళీ మేము చేస్తే పిల్లలు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి నేను చేయలేదు, మా హస్బెండ్ ఒక్కరే చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చారు। ఇంకెవ్వరూ చేయలేదు, నేను మా మమ్మీ మా తమ్ముడు మా చెల్లె మా మరిది మేము పిల్లలం వచ్చామన్నమాట। సో యాక్చువల్గా స్నానం చేయాలి, చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు, ఇక్కడ వాటర్ వస్తుంది వాటర్లోనే స్నానం చేస్తారు, బట్ మేమైతే చేయలేదు పిల్లలు, ఎందుకంటే మనం చేస్తే వాళ్ళైతే అస్సలు ఊరుకోరు కదా। సో అందుకే మేమైతే చేయలేదు। ఇంకా ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కార్తీక పౌర్ణమి ఈ డేస్లోనే ఉంటుంది అన్నమాట బుగ్గ జాతర। సో దీపం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను దీపం వెలిగించాను, సో ఈసారి కూడా యాక్చువల్గా నాకు తెలీదు ఎవరి దీపం వాళ్ళే వెలిగించాలంట, 1 ఇయర్కి తగ్గ ఒత్తులు పెట్టి మనం వెలిగిస్తాం కదా। సో ఎవరి దీపం వాళ్ళు వెలిగిస్తే ఎవరిది వాళ్ళకే వర్తిస్తుంది అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం 4 కదా, సో 4 అండ్ చెల్లి వాళ్ళు వాళ్ళది తెచ్చారు, నాది నేనే తీసుకొచ్చుకున్నాను అండ్ నెక్స్ట్ మా మమ్మీకి మా తమ్ముడికి, మేమందరం ఎవరిది వాళ్ళది వెలిగించాలని చెప్పేసి ఎవరిది వాళ్ళది వెలిగించాం। సో ఇక్కడ మా హస్బెండ్ స్నానం చేస్తుండు, ఒక్కడే చేసిన అంటే ఇంకా స్నానం కూడా ఎవరు చేయలేదు, అంత మార్నింగ్ 6 అవుతుంది టైం వచ్చేసి। సో రష్ కూడా అయితే ఏం లేదు, పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు, సో ఎప్పుడైనా చాలామంది ఉండేది అనమాట, చాలా రష్గా ఉండేది। సో ఈసారి ఏంటో తెలీదు చాలా తక్కువ మంది ఉన్నారు పబ్లిక్, ఒక 20-30 మెంబర్స్ కూడా లేరు మేము వెళ్ళినప్పుడు। సో ఇంకా నేనైతే ఎవరిది వాళ్ళకి ముగ్గేసి ఎవరిది వాళ్ళకి దీపాలు వెలిగించడానికి అయితే మేము రెడీ చేసుకున్నాం। సో రెడీ చేసిన తర్వాత అసలు ఫుల్ చలి అంటే నార్మల్గా ఫుల్ చలి పెడుతుంది, ఇంకా మా పెద్ద పాప అయితే అసలు అందులోంచి హ్యాండ్స్ అయితే అస్సలు తీసలేదు ఆ డ్రెస్ లోపల నుంచి, ఏమన్నా అంటే చలి 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 అని చెప్పేసింది। సో పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు, అస్సలు సతాయించలేదు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది। అండ్ ఇంకోటి ఏంది అంటే అసలు ఎందుకో తెలియదు చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాము। హ్యాపీ అంటే ఇప్పుడు మనకు మనసు మంచిగా ఉంటే మనం ఎట్లా చేసినా మనం హ్యాపీగా చేసిన ఫీలింగ్గా వస్తుంది, సో ఇలానే చేయాలి ఈ పద్ధతే చేయాలని కొంతమంది అంటుంటారు। సో మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు, దేవుడు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అనేది ఏ దేవుడు మనకు చెప్పడు, మన మనసు అనేది మనకు చాలా హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనం చేస్తున్నప్పుడు ఆ పనిని మనం ఫీల్ అవ్వాలి అంతే, అలా చేస్తే చాలు, ఇలా చేస్తేనే కరెక్ట్ ఇలా చేస్తేనే రైట్ అనేది అయితే ఎక్కడా లేదు, మనం హ్యాపీగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండాలి అంతే,
అబ్బా నేను ఇలా చేశాను కదా ఇది రాంగ్ ఏమో అని చెప్పి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. నువ్వు హ్యాపీగా చేసావా ఇట్స్ ఎనఫ్ అంతే. ఇంకా ఇలా చేసావు అని చెప్పి ఇలా చేశాను ఏమవుతుందో అదేమవుతుందో అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. అంతా మన మంచికి, మనకు ఎట్లా చూస్తే అట్లా చేసుకోవాలి. ఈ పని కాదు, పూజ అని కాదు, ఏదైనా సరే మనకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేసుకోవాలి. ఎవరు చెప్పారు వీళ్ళు చేసిన తర్వాత అయ్యో ఇలా చేయొద్దు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. సో అదంతా మనకు కాదు, మనకి ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకోవడమే మనకు అంతే ఇంకా. సో ఎవరిది వాళ్ళది దీపాలు వెలిగించాం కదా, సో ఇంకా మా పాపతో మొక్కు అని చెప్తే మొక్కుతున్న తను తను చాలా భయపడ్డది మా స్మైల్ క్యాండిల్ పట్టుకోవడానికి కూడా. సో మా భవిష్యత్ అయితే చాలా ఇష్టం ఇట్లాంటివి. దీపం ఇంట్లో కూడా మేము వెళ్ళి దీపం ముట్టించడం ఖచ్చితంగా తను చోరులో కూర్చుంటుంది. సో స్మైల్ అయితే చాలా తక్కువ అన్నమాట, భవిష్యత్కు చాలా ఇంట్రెస్ట్. సో భవిష్యత్ మంచిగా వెలిగించింది. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ వెలిగించింది. సో మా తమ్ముడు వీడియో షూట్ చేస్తున్నాడు, అప్పుడు నేను మా తమ్ముడు ముట్టించడం షూట్ చేయడం మర్చిపోయినా. నెక్స్ట్ మా చెల్లి అనమాట, వాళ్ళు ఇక్కడ ముందుకు ఆల్రెడీ మేము వచ్చేసరికి మేము వేసేసాము. వీళ్ళు కొంచెం లేట్కి వచ్చారు, బాబు నింట్లోనే వాళ్ళ అత్తయ్య దగ్గర వదిలేసి. ఇంకా నెక్స్ట్ వీళ్ళు లేట్ వచ్చారు కానీ ఇంక ఇక్కడ వాళ్ళు ముగ్గేశారు అనమాట. అందరినీ ఒకే దాంట్లో పెట్టేసి ఇంకా ఎవరిది వాళ్ళు వెలిగించారు దీపాలు. మనం ఏదైనా ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటూ ఉంటాం కదా, సో మనకు కొన్ని అనుకున్నట్టు జరుగుతాయి, కొన్ని అనుకున్నట్టు జరగవు. సో నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ టైమింగ్లో ఏది జరగాలి అనుకున్నానో సో ఆ టైమింగ్లో అన్నీ కరెక్ట్గా జరిగినాయి అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉండే, ఇట్లా వెలిగించిన దీపాలు అలా వస్తుంటే నిజంగా నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకో తెలీదు, అంటే మనం కొన్ని కొన్ని ఫీల్ అవుతూ ఉంటాం కదా సో హ్యాపీగా. సో నాకైతే ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. సో ఇక్కడ శివలింగము వాటర్కి నియర్ బై పెట్టున్నారు. సో ఇక్కడ ఏం చేసినామంటే మేము ఇంకా పాలాభిషేకం చేస్తారు కదా, సో అందరం పాలాభిషేకం అంటే ఒక ప్యాకెట్ ఒకటే తీసుకున్నారు. ప్యాకెట్ ఒకదాంతోనే ఇంకా అందరం పట్టుకొని పాలాభిషేకం చేద్దామని చెప్పేసి మేము తెచ్చిన పువ్వులు అండ్ పసుపు కుంకుమ అవన్నీ అలా దేవుడు పెట్టాము. అక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది పక్కన. వాటర్ ఫ్లోలో అంటే మా పిల్లలు ఎప్పుడు మనం బయటికి నార్మల్గా అయితే వాటర్ ఫ్లో నా దగ్గరికి అయితే ఎక్కడికి వెళ్ళాం కదా, సో ఫస్ట్ టైం వాళ్ళు చూసేసరికి ఇంకా అసలు చెప్పితే మాత్రం ఒక్క మాట కూడా వినట్లేదు, మొత్తం వాటర్లోనే ఉంటున్నారు. సరేలే వాళ్ళు కూడా ఫస్ట్ టైమే చూడడం, ఇంకా చెప్పినా వినరు అని చెప్పేసి అంత ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి ఇంకా మేము కూడా ఏం అనలేదు. ఇంకా అట్లా ఇక్కడ శివలింగం దగ్గర అయితే మేము దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ముందు వాటర్లో మెయిన్ శివలింగం కూడా ఉంటారన్నమాట, సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. వాటర్లోకి అసలు వద్దు వద్దు అంటే వినరు, ఇక్కడ దేవుడు మాత్రం ఇక్కడ ఉంటాడు అనమాట వాటర్లో. ఇక్కడ పూజారి ఉంటారు, మనం అర్చన కూడా చేయించుకోవచ్చు యాక్చువల్గా దాని చుట్టూ తిరగాలి. సో పిల్లలు అస్సలు వినట్లేదు అని చెప్పేసి దేవుడి చుట్టూ కూడా మేము తిరగలేదు, డైరెక్ట్ అర్చన మాత్రమే చేయించుకున్నాము. అప్పటికి కూడా పిలిచి పిలిచి మా పిల్లల్ని అస్సలు విననే వినట్లేదు. వాటర్లో చూసిరా మా భవిష్యత్ దొరకకుండా ఎట్లా తిరుగుతుంది అంటే అట్లా తిరుగుతుంది. అసలు ఇక్కడ పూజనికి ఉన్నట్టే కానీ ఇంకా ఇద్దరు మా మమ్మీ మా చెల్లెలు అయితే ఇంకా పిల్లల కోసమే బయట నించున్నారు, వాళ్ళు పడిపోతారు అక్కడిక్కడ ఉరుకుతున్నారు అని చెప్పేసి. అప్పటికీ మా భవిష్యత్ స్లిప్ అయింది వాటర్లో, ఇంకా వాళ్ళు పట్టుకున్నారు. మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అర్చన అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకా వాటర్లో పడిపోయినా సరే ఇంకా వాటర్లోనే ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అస్సలు చేతులనైతే లేరు, ఇంకా ఎంత పట్టినా ఆగట్లేదు, కింద పడ్డా కూడా ఆగట్లేదు. సో ఇంకా అట్లా తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు లోపలికి రాలేక మేము దేవుడి దగ్గర నుంచి వాళ్ళని పట్టుకురావడానికి వెళ్ళలేకపోయినాం అనమాట. సో మా పక్క పక్కనే ఆడుతున్నట్టు అనిపిస్తున్నారు, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నారు. సో మా భవిష్యత్ 2 టైమ్స్కి పడిపోయింది, అందులో పడిపోయినా సరే తను మాత్రం అస్సలు వాటర్లో ఆడడం మాత్రం మానలేదు. సో చూసిరు కదా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో, అసలు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు వాటర్లో ఫస్ట్ టైం అనమాట. ఇంకా అసలు వాళ్ళ ఆనందాలకి హద్దులే లేవు, అట్లా ఎంజాయ్ చేసిరు. ఇంకా బయటికి వచ్చినాక ఒక్కొక్కరు వణుకుతురు అంటే అట్లా వణుకుతురు. పాపం వాళ్ళకి మా భవిష్యత్ ఒక్కదానికి డ్రెస్ తీసుకొచ్చిన నార్మల్గా, మా స్మైలీకి అయితే కారులోనే ఉంది, మస్తు 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 వణుకుడు పెట్టింది పాపం మా స్మైలీకి అయితే. ఇంకేం చేయాలి, ఇక టవల్ స్కార్ఫ్ కట్టినాం ఇంకా లేకపోయేసరికి. ఇంక కొద్దిసేపు ఆడుకోనిలే అని చెప్పి వదిలేసినాం. ఇంకా మేము వెళ్ళిపోతాం మీరే ఉండండి అంటే అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇంకా మా వెనక నుంచి వస్తుంది. ఇక మా ప్రిన్స్ అయితే అస్సలు రావట్లేదు, అస్సలు
అసలు రా అని అంటే రాను, ఉండు ఇంక అక్కడే ఉండు, మేము పోతాం నేను ఇష్టపెట్టి అన్న తర్వాత అప్పుడు రిటర్న్ అయిందనమాట. నెక్స్ట్ అదే టెంపుల్లో నియర్ బై మనకి ఎల్లమ్మ టెంపుల్ అని ఉంటుంది, పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మేము అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇక్కడ ఎల్లమ్మ దగ్గర పుట్ట ఉంది కదా, సో ఇక్కడ కూడా శివలింగం కూడా ఉంది. ఇంకా మేము పాల ప్యాకెట్ కూడా వాళ్ళు ఇచ్చారు టెంకాయ తీసుకునేటప్పుడు. సో పాలాభిషేకం అయితే మనం పుట్టలు పోయడానికి అయితే తీసుకున్నాం కానీ అలా పోయొద్దు అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడ చెప్పారు. సో మేము ఇంకా పాలు అనేది శివలింగం పైనే బాలాభిషేకం లాగా పోసినాం అన్నమాట. ఇంకా అక్కడే పోసిన తర్వాత తీసుకెళ్ళిన కొబ్బరికాయ కూడా కొట్టి తీసుకెళ్ళిన పూలు కూడా అక్కడ పెట్టేసిన నేను. పెట్టేసిన తర్వాత చూసిన అసలు పాలు పుట్టలో పోయాలని చెప్పి కింద ఇచ్చారు కదా, అసలు నేను ఇక్కడ ఇంట్లో పోయాలని చెప్పి కొద్దిసేపు చూసిన. చూసిన తర్వాత ఒక ఆవిడ వస్తే అందులో పోయొద్దమ్మా శివలింగం పైన పోయాలి అని చెప్పేస్తే కింద అలా చెప్పారు పైన ఇలా చెప్పారు అనుకున్న కొద్దిసేపు సరేలే అని చెప్పేసి ఇంకా శివలింగం మీద పోసిన. పోసేసిన తర్వాత మా హస్బెండ్ అక్కడ టెంకాయ కొట్టినని చెప్పి ఇక్కడ నేను కొట్టిన. ఇంకా అప్పుడే అక్కడ ఉంటారు కదా టెంపుల్ దగ్గర ఊరు ఒకరు, ఇంకా తను వచ్చి కొనుక్కొని ఇట్లా మాట్లాడింది కొద్దిసేపు తనతో మాట్లాడినా. నెక్స్ట్ కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత ఇదైతే బాగా తెలుసు అనుకుంటా, జాతరలో మాత్రం కంపల్సరీ ఉంటుంది మిక్చర్. అన్ని టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి కదా. ఇంకా మేము చిన్నప్పుడు ఊర్లో శ్రీరామనవమి జాతర అట్లాంటి జాతరలు ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కుంటాము. మనం నార్మల్గా కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఆ టేస్ట్ ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అబ్బా ఎందుకో వచ్చినామంటే ఖచ్చితంగా స్వీట్స్ మిక్చర్ కొనాల్సిందే. స్వీట్స్ ఎందుకు కొనలేదు అంటే పిల్లలకు ఆల్రెడీ ఫీవర్ ఉంది, దగ్గుంది, సర్దుంది, అందుకని చెప్పేసి మేము కొనలేదు. ఓన్లీ మిక్చర్ మాత్రమే తీసుకున్నాము. మిక్చర్ అండ్ బొంగులు ఉంటాయి కదా, కొంతమంది బొంగులు అంటారు, కొంతమంది మురుమురాలు అంటారు, మేము మా సైడ్ మాత్రం బొంగులు అని అంటాము. సో బొంగులు పుట్నాలు తీసుకున్నాము అండ్ మిక్చర్ తీసుకున్నాము. తీసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసినమాట. నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయి అబ్బా, అసలు చిన్నప్పుడు చాలా రోజులు అవుతుంది అన్నమాట జాతరలకు ఇట్లా అటెండ్ అవ్వక, ఇట్లా తీర్థాలు జాతరలు ఇవన్నీ చూడక మస్తు రోజులు అయింది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. లాస్ట్ టైం శ్రీరామనవమికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ కూడా జాతర దగ్గరికి అయితే వెళ్ళలేదు. చిన్నప్పుడైతే జాతరలు పడ్డాయి అంటే మార్నింగే ఉరికేది, అసలు టెంట్లు ఇషిరా లేదా అని చెప్పి. సో ఇక్కడ మాత్రం ఇట్లా రౌండ్స్ రింగ్స్ ఉంటాయి ఉషిరా, ఆ రింగ్స్ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అండ్ బిస్కెట్లు సబ్బులు అన్ని సబ్బులు ఎంత మంచిగా పెట్టేటప్పుడు 10 రూపీస్కి 4 రింగ్స్ మంచిగా అనిపించింది. 10 రూపీస్కి 4 అన్నా కానీ ఒక్కడు కూడా వాళ్ళలేదు, 4కి 4 ఫెయిల్ అనమాట. 2 మా తమ్ముడు వేసిన, 2 నేను వేసిన. 50 రూపీస్ పైన పడుతుంటే జస్ట్ మిస్, అది మిస్ అయ్యేలాగానే మంచిగా దాన్ని తయారు చేసారు, కార్నర్కి అసలు రౌండ్గా లేదు, అందుకే పడే ఛాన్సెస్ చాలా తక్కువ. అదృష్టం అంటారు కదా, సో అదృష్టం ఉంటేనే పడుతుంది. సో అక్కడ మాకు లేదని లక్కీ అనిపోయింది. నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇది వాళ్ళు జాతరలో బొమ్మలు అవన్నీ అడిగారు. మేము ఏం చేసినామంటే అక్కడ బాక్సెస్ ఉంటాయి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, సో ఆ బాక్సులు కొనిపించినాం అనమాట, యూజ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.